ఈనెల 25న పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ఎన్నికలు. ఎన్నికల షెడ్యూల్ వెల్లడించిన క్లబ్ అధ్యక్షులు ఆర్డీఓ శంకర్ కుమార్. పెద్దపల్లి పట్టణంలోని గీట్ల ముకుందరెడ్డి కాంప్లెక్స్లో ఫైర్ సేఫ్టీ అవగాహన సదస్సు. మంటలను ఆర్పే పద్ధతులను ప్రాక్టికల్గా వివరించిన ఎస్ఎఫ్ఓ సత్యనారాయణ. నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ వేసుకునేందుకు క్యూ కడుతున్న జనం. వ్యాక్సినేషన్ శిబిరాన్ని సందర్శించిన ఎన్సిటి ప్రోగ్రాం ఆఫీసర్ పురుషోత్తం. పెద్దపల్లి పట్టణంలోని అమర్నగర్లో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించిన ఎస్ఐ రాజేష్. గౌరెడ్డిపేట ఏవిఆర్ ఇటుకబట్టిలో దారుణం. 3 సంవత్సరంల ఒరిస్సా చిన్నారి అనుమానాస్పద మృతి. పెద్దపల్లి పురపాలక సంఘంలో నూతన ఆటో ట్రాలీలు ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి. తడిచెత్త పొడి చెత్త వేర్వేరుగా సేకరించేందుకు ట్రాలీలు సమకూర్చినట్టు వెల్లడి. పెద్దపల్లి పట్టణం 8వ వార్డులో స్వచ్ఛ శుక్రవారం నిర్వహించిన కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి. స్వచ్ఛ పెద్దపల్లికి వార్డు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి.